ఫోన్ చేయండి, స్పీకర్ ఆన్ చేయండి. స్పీకర్ పెట్టిన రింగింగ్ అవుతుంది అయ్యా. ఇప్పుడు ఉంటాది చూడు, జాతర జరిగిన కదా. అవి మేము చెప్పేంత వరకు నాకు ఇది మేము చెప్ కాదు, మేము చెప్పేంత వరకు ఫ్రాంక్ అని చెప్పకూడదు, ముందే చెప్తున్నా. హలో హలో ఆ ప్రియా, ఏం చేస్తావు? చదువుకుంటారన్నమాట అయితే. అప్పా అంటే ఫోన్ చేయకూడదా? నేను అంటే బిజీగా ఉంటాను, సో అంటే ఇప్పుడు బిజీ లేవా అనొచ్చు కదా. అడగకు నాకు, నా అంటే నా ఫేత్ బాగాలేదు అందుకే కాల్ చేశాను. చెప్పు, అర్థం కాలేదు. సబ్మిషన్స్ అంటూ ఏం లేవు. సార్ సార్ సొల్లాబి ప్రపోజ్ చేయండి సార్. నీకు ఒకటి ఒకటి చెప్దామని కాల్ చేశా. ఇంపార్టెంట్, కొంచెం ప్రెజర్ ఎక్కువైంది నాకు. చెప్పు. చెప్తాలే, ఇంకా తిన్నావా? మాకు టైం పని పడదు. ఏందన్నా చెప్పు. మీరు మైకులు బంద్ చేసుకోండి రా, వీడియో రేపు అప్లోడ్ చేస్తే బాగోదు రా. అటర్ ఫ్లాప్ అయినా కూడా ఏం కాదు, మీరు మైకులు బంద్ చేసుకునేనండి. ఇప్పుడు చెప్పు. అంటే నాది వర్క్ ఉంది, చేస్తావా? ఒక్క నిమిషం, మళ్ళీ హోల్లో పెడతా. అరే ఎవ్వట్రా, మైక్ ఆన్ చేసి టప్ 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 అని టైప్ చేస్తాడు, డిస్టర్బెన్స్ వస్తుంది నాకు. సౌండ్ రాకూడదు, మైకులు బంద్ చేసుకోండి, జస్ట్ మాట్లాడినండి. అంటే వర్క్ అంటే నా సబ్మిషన్ ఉంది హ్యాకర్ దాంట్లో. సర్లే కానీ ఇంకేంటి మరి? నా వర్క్ చేయాలనిపించింది. అంటే మరి ఎవరు చేస్తా? అలాంటి ఏం చెయ్యక కానీ సర్లే కానీ ఒకటి చెప్తానని కాల్ చేసా. చెప్పు. చెప్పి నాకు సీరియస్ అవ్వకూడదు. చెప్పినాక సీరియస్ అవ్వకూడదు నువ్వు. చెప్పేస్తున్నా మరి మొత్తానికి, ఇంకా నాకు తెలియదు. సరే చెప్పు. ఐ లవ్ యు. ఐ లవ్ యు. నీ మీద జోక్ చేస్తే నాకేం వస్తుంది చెప్పు. మరి ఎప్పట్లేదు ఇప్పుడు చెప్తే? అంటే ఏమో ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నా. అసలు ఎప్పుడు చూడడం క్లాస్ లో కూడా నేనే చూడాలి. నువ్వంటే ఎంతో స్పెషల్ మరి నాకు. జోక్ బాగుంది ఫోన్ చేసి జోక్ లేదు. ఈ టైంలో కాల్ చేసిందంటే నువ్వు అర్థం చేసుకోవాలి అంటే ఎంత ఇష్టం నాకు. నిజంగా? నిజంగానా? నిజం చెప్తున్నా.
సరే సరే అంటే ఓకేనా కాదా చెప్పు క్లారిటీ. ఇప్పటికిప్పుడు చెప్తే ఏం చెప్పాలి? నీ అంటే ఇష్టమే కాదా చెప్పు. ఇష్టమే కానీ టైం కావచ్చు, టైమా ఆలోచించాలి. ఆలోచించాలా? జోక్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు, సీరియస్ గా చెప్తున్నావా? నువ్వెవరు లవ్ చేయట్లేదు కదా, లేదు అంటే ఎవరితో తిరగడం చూడలేదు ఇప్పుడు దాకా. నువ్వంటే నాకు చాలా ఇష్టం నిజం చెప్తున్నా. నిజం సీరియసా? నిజంగా సీరియస్? సరే సరే అంటే చెప్పు క్లారిటీ ఓకేనా. సండే అయిపోయింది, లేకపోయింటే కాలేజ్ లో చెప్పేదాన్ని. ఏం చెప్తావు కాలేజీలో? ఓకే అని నేను ఇప్పుడు నన్ను లవ్ చేస్తున్నావా? మరి ఇప్పుడు ఏమని చెప్పాలి నీకోసం? నేను ఒక పెద్ద బొకే తీసుకొని వచ్చి ప్రపోజల్ యాక్సెప్ట్ చేసి ఏమి చేయాలా? అట్లా అట్లా వద్దులే గాని. ఆ ఏం వద్దులే? ఎలాంటి ఏం వద్దు, లవ్ చేస్తున్నావు లేదా చెప్పు. ఎప్పుడు చెప్తామని వెయిట్ చేస్తున్నా. నేను చెప్పకపోతే, ఒకవేళ చెప్పకపోయి ఉంటే? నేను చెప్పేదాన్ని. ఎప్పుడు అలా అనిపించలేదే. నేనే ఏమో, నువ్వు అంటే మన క్లాస్ లో అందరితో ఉంటావు కదా, నువ్వే ఎవరొకరు లవ్ చేస్తున్నావేమో అనుకున్నావు. అంటే నేను లవ్ చేసేటోళ్ళ కూడా కనిపిస్తున్నానా? ఎందుకు అనుకోకూడదు? ఓ దేవుడా, చూడడానికి బాగుంటావు, ఇంకా బాగా చదువుతావు, ఇంకా ఇంకా అన్ని ఇట్లనే చెప్తారా ఇప్పటికిప్పుడే? సరే సరే సరే, ఇవాడు కొంచెం టైం తీసుకుని జాగ్రత్తగా చెప్తులే. సరే ఇంకేంటి మరి, జోక్ అని తెలియాలా నీకు ఉంటుంది నా చేతిలో? ఏ జోక్ గా, సీరియస్ సీరియస్ మ్యాటర్ నవ్వకండి. నువ్వు నవ్వు నన్ను నవ్వద్దు అంటావు ఏంటి? నేను నిన్ను నవ్వుతున్నా, చాలా చాలా సీరియస్ ఉన్నా. సరే మండే కలు కాలేజ్ లో. మండే కలవాలా? ఏం స్కెచ్ చేయట్లేదు కదా, ఇద్దరు ముగ్గురిని వేసుకొచ్చి కొట్టడానికి. అందరికంటే చెప్పి, అందరికి చెప్పాలి మరి. అందరికంటే ఏం చెప్పాలి, ఏమని చెప్తారు? అదే చెప్తారు అంటే ఏం చెప్తారు? ఇద్దరు ముగ్గురిని ఏం వేసుకుని రావట్లేదు కదా, అబ్బాయిలు మళ్ళీ నేను ఒక్కటే వచ్చాను అనుకో, వాళ్ళని కొట్టారు అనుకో, పరువు పోతుంది.